అందరికీ నమస్కారం. నేను మీ పరమేష్ కృష్ణ. ముందుగా అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. శ్రావణ మాసంలో వచ్చేటువంటి మొట్టమొదటి పండుగ రాఖీ పూర్ణిమ. ఈ రాఖీ పూర్ణిమని జంజ్యాల పౌర్ణమి అని కూడా జరపడం జరుగుతుంది. ఈ జంజ్యాల పౌర్ణమి ఎవరైతే ఉపనయనం చేసుకుంటారో వారందరూ కూడా ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి పూర్ణిమ రోజున పాత జంజ్యం తీసి కొత్త జంజ్యం వేసుకుంటారు, కాబట్టి జంజ్యాల పౌర్ణమిగా జరుపుకుంటారు. అదేవిధంగా రక్షాబంధన్, అన్న చెల్లి, అక్క తమ్ముడు మధ్య జరిగేటువంటి అతి పవిత్రమైనటువంటి బంధము, ప్రేమ అనురాగాలకు నిలయమైనటువంటి ఈ రక్షను ఆ అక్క కానీ చెల్లి కానీ వాళ్ళ సోదరుడికి కట్టి ఎప్పుడు కూడా తను ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రేమపూర్వకంగా కట్టేటువంటి ఈ రక్షని రక్షాబంధన్ పండుగగా జరుపుకోవడం జరుగుతుంది. ఇది ఈ విధంగా జరుపుకునేటువంటి ఈ రక్షాబంధనంలో రకరకాల గాథలను కథలను కూడా మనం తెలుసుకోవచ్చు. చూసినట్లయితే శ్రీకృష్ణుడు మరియు ద్రౌపది వీళ్ళిద్దరూ సోదర సోదరిలు అనే విషయం మనందరికీ తెలుసు. ఇంకా అదేవిధంగా ఒకరోజు శిశుపాలుడి వధలో చేసిన సమయంలో శ్రీకృష్ణుడికి చెయ్యి సుదర్శన చక్రం తగిలి రక్తము జారుతూ ఉంటుంది. అటువంటి సమయంలో ద్రౌపది మాత తన పట్టు చీరను చింపి తనకి శ్రీకృష్ణునికి రక్షణ కడుతుంది. అంటే అదే రక్షాబంధన్, అంటే రక్షణనిచ్చారు. ఆ విధంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి జరిగేటువంటి వస్త్రాపహరణంలో తను సహాయం చేస్తాడు ద్రౌపది మాతకి. అంటే చూడండి, నేను నీకు రక్ష, నువ్వు నాకు రక్ష, మనమంతా కలిసి సమస్త ప్రజలకు రక్షణగా ఉండాలన్నటువంటి ఆదర్శ ప్రాయంలో మనకి రక్షాబంధనం అనేది తెలియజేస్తుంది. ఈ విధంగా ద్రౌపదికి మరియు శ్రీకృష్ణుని యొక్క ఒక కథ గాయనంలో ఉండింది. ఇంకా మరొక కథ కూడా మనం చెప్పుకోవచ్చు. చూసినట్లయితే దేవతలకి అమరావతికి ఇంద్రుడు రాజు కదా. ఆ రాజు అయినటువంటి వారి భార్య శశిదేవి ఇంద్రాని ఒకరోజు దేవేంద్రుడికి ఒక రక్షా కంకణాన్ని కడుతుంది. ఎప్పుడు కూడా దేవేంద్రుడు రాక్షసుల మధ్య ఓటమిని పాలు జరుగుతూ ఉంటాడు. అటువంటి సమయంలో ఇంద్రాని తనకి రక్షాన్ని కడుతుంది. ఆ సమయంలో తను విజయాన్ని పొంది మళ్ళీ అమరావతిని రాక్షసుల నుండి తన వశం చేసుకుంటాడు. ఈ విధంగా కూడా భార్య భర్తకి కట్టడం వల్ల కూడా రక్షణ అనేది జరిగింది. ఈ యొక్క కథనం కూడా మనం తెలుసుకోవచ్చు. ఇంకా చూసినట్లయితే బలిచక్రవర్తి ఆజ్ఞ మేరకు శ్రీ మహావిష్ణువు కూడా పాతాళ లోకంలో నివసించాల్సిన అవసరం వస్తుంది. అటువంటి సమయంలో శ్రీ మహాలక్ష్మి ఏం చేస్తుందంటే బలిచక్రవర్తికి రక్షా కంకణాన్ని కట్టి అక్కడి నుండి తన భర్త అయినటువంటి శ్రీ మహావిష్ణువుని కూడా తన లోకానికి, వైకుంఠానికి తీసుకొని రావడం జరుగుతుంది. అంటే చూడండి, రక్ష అనేటువంటి కంకణాన్ని కట్టడం ద్వారా ఏ స్త్రీ అయినా తనకి రక్షణ ఇస్తుంది, తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా రక్షింపబడుతుంది. కాబట్టి ఇలాంటి రక్ష యొక్క కంకణము, రాఖీ యొక్క విషయాలను, మరి ఈ పవిత్రమైనటువంటి బంధానికి ఉన్నటువంటి విలువలను మనం తెలుసుకొని మన సోదరి ఏ విధంగా మనకి ప్రేమగా రాఖీ తీసుకొని వస్తుందో, వారిని మనం, వాళ్ళు ఇచ్చేటువంటి ప్రేమని మనం పొంది ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శ ప్రాయంగా ఉండాలనేటువంటి ఇతిహాసాలు కానీ కథలు కానీ మనందరికీ నైతిక విలువలతో కూడినటువంటి విషయాలన్నీ కూడా మనకి పురాణ గాథలు తెలియజేస్తాయి. కానీ ప్రస్తుత సమయంలో కొంతమంది అల్పకాలికమైనటువంటి విషయాలను కూడా దృష్టిలో పెట్టుకొని బంధాలకు కూడా విలువలు ఇవ్వలేకుండా ఉన్నారు. కాబట్టి ఇది గమనించి మీరు ఎలాంటి బాధల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా కూడా మీ యొక్క తోబుట్టువు, మీరు వస్తారని ఎదురు చూసేటువంటి తోబుట్టువు ఉంటారు కాబట్టి మీరు వారికి వెళ్ళి వారికి రక్షా కంకణాన్ని కట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. నేను మీ పరమేష్ కూర్చున్న ధన్యవాదాలు.